ओम नमो वेंकटेशाय अंदरिकी नमस्कारमु। मन चानल कुटुंब सभ्युलंदरितोनु ओक मुख्यमैन विषयानी पंचुकोवालनी ई रोजु नेनु ई वीडियो चेस्तू उन्नानु। अदेमिटंटे निन्नटि रोजुन मा कुटुंब सभ्युलमंदरमु कूडा कलिसी हनुमान् अनेटुवंटि ओक सिनिमाकि वेळ्ळामु। नेनु साधारणंगा एक्कुव सिनिमालनु चूडनु, చూస్తే భక్తి సినిమాలు మాత్రమే చూస్తాను। అసలు ఈ సినిమాకు వెళ్ళడానికి ముఖ్య కారణం ఏమిటో ఇప్పుడు మీకు చెప్తాను। ఎందుకు నేను ఈ సినిమా చూడడానికి వెళ్ళాను ఆ విషయం మీకు చెప్తాను। అదే విధంగా ఈ సినిమాని మన హిందువులు చూడవచ్చా చూడకూడదా, సినిమాలో ఎటువంటి విశేషాలు ఉన్నాయి, అదే విధంగా మన హిందువులకు పనికొచ్చేటువంటి ఆధ్యాత్మిక విశేషాలు భక్తి సమాచారాలు ఏవైనా ఈ సినిమాలో ఉన్నాయా లేవా, అసలు ఈ సినిమా చూడవచ్చా చూడకూడదా అనేటువంటి అన్ని విషయాలని కూడా ఈ వీడియోలో చక్కగా మీకు వివరించేటువంటి ప్రయత్నం చేస్తాను। ముఖ్యంగా నేను పుట్టినప్పటి నుండి ఇప్పటి వరకు ఒక 70-80 సినిమాలు మాత్రమే చూసి ఉంటానండి। అందులోనూ ఎక్కువ శాతం భక్తి సినిమాలే చూస్తాను, భక్త ప్రహ్లాద, లవకుశ ఇటువంటి సినిమాల్ని మాత్రమే చూస్తాను। సంగీతానికి సంబంధించినటువంటి సినిమాలు రామదాసు, త్యాగయ్య ఇటువంటి సినిమాల్ని చూస్తూ ఉంటానన్నమాట। ముఖ్యంగా ఈ మధ్యనే నేను చిట్ట చివరిగా చూసినటువంటి సినిమా ఆదిపురుష్ అన్నమాట, ప్రభాస్ గారు నటించినటువంటి చిత్రము। ఎందుకంటే రామాయణం గురించి ఆధ్యాత్మికంగా చాలా బాగా తీశారు అని అందరూ చెప్పుకుంటూ ఉంటే సరే చూద్దామని వెళ్ళాను। ఆదిపురుష్ సినిమా చూసిన తర్వాత మళ్ళీ ఇటువంటి సినిమాలను చూడకూడదు అని చెప్పి నిర్ణయం తీసుకున్నాను। ఎందుకంటే ఆదిపురుష్ సినిమాలో ఎక్కువ కల్పితాలు కనిపించాయి నాకు। లక్ష్మణ స్వామిని శేషు అని పిలవడము, రామ లక్ష్మణులు చూస్తూ ఉండగా రావణాసురుడు సీతమ్మని తీసుకొని వెళ్ళడము, సీతాదేవి ఆంజనేయ స్వామికి గాజు ఇవ్వడము, ఇవన్నీ చూసిన తర్వాత వీళ్ళకు పురాణ జ్ఞానం లేదు, ఇటువంటి వాళ్ళు తీసినటువంటి సినిమాలని ఇక మీద మనం చూడకూడదు అని నిర్ణయం తీసుకున్నాను। కానీ నిన్నటి రోజు మధ్యాహ్నం మా పక్కింటి వాళ్ళు ఈ హనుమాన్ సినిమాకి వెళ్ళి వచ్చి, గురువుగారు చాలా అత్యద్భుతంగా ఉంది సినిమా, ఆ సినిమా థియేటర్లో ఉన్నంతసేపు మేము జై శ్రీరామ్ జై శ్రీరామ్ అంటూ ఉన్నాము, పౌరాణిక సినిమాని అడిగితే కాదు, ఈ కాలానికి సంబంధించినటువంటి సినిమానే, కల్పిత సినిమా కానీ చాలా అత్యద్భుతంగా ఉంది, అందరూ చూడవచ్చు అంటే మా భార్య మనం కూడా వెళదామండి అనింది। ఎందుకులే, ఇంకా కొద్ది రోజుల్లో టీవీలో వేస్తారు, ఇంట్లోనే చూడవచ్చు అని మేము అనుకున్నాం। ఆ తర్వాత మా పక్కింటి ఆయన చెప్పాడు, లేదు గురువుగారు, ఆ సినిమాలో వచ్చినటువంటి టికెట్ డబ్బులలో 5 రూపాయలు అయోధ్య రామ మందిరానికి ఇస్తారంట, అందుకోసమే మేము సకుటుంబ సపరివార సమేతంగా ఆ సినిమాకి వెళ్ళాము అంటే, నేనన్నాను ఈ ప్రొడ్యూసర్లు డైరెక్టర్లు అందరూ అబద్ధాలు చెప్తారులేండి, ఎందుకంటే ఆదిపురుష్ సినిమాలో కూడా ఆంజనేయ స్వామికి ఒక సీటు వదులుతామని చెప్పారు, హిందువులందరూ ఎగబడి సినిమా చూడాలని ఆ ట్రిక్కులు ప్లే చేస్తూ ఉంటారంటే, లేదు గురువుగారు, ఆయన అయ్యప్ప మాలలో ఉన్నాడు, మాట ఇచ్చాడు చూడండి అని ఫోన్లో చూపించాడు। చూస్తే నిరంజన్ రెడ్డి అనేటువంటి ప్రొడ్యూసరు అయ్యప్ప స్వామి మాలలో ఉన్నాడు, ఆయన మాట ఇచ్చాడన్నమాట, ఏమని, మాకు ఈ సినిమా టికెట్ 100 రూపాయలు వస్తే 95 రూపాయలు మేము తీసుకొని ఒక్క టికెట్లో 5 రూపాయలు అయోధ్య రామ మందిరానికి ఇస్తాము, మేము ప్రామిస్ చేస్తున్నాము అని చెప్పి అయ్యప్ప మాలలో ఆయన ప్రమాణం చేశాడు కాబట్టి నాకు చాలా సంతోషమైంది। ఈ కాలంలో కూడా ఇటువంటి ప్రొడ్యూసర్లు డైరెక్టర్లు ఉన్నారా, మన సనాతన ధర్మాన్ని నమ్మి మన హిందూ ధర్మాన్ని గౌరవిస్తూ అయోధ్య రామ మందిరానికి ఒక టికెట్ నుండి 5 రూపాయలు పంపిస్తున్నారంటే వెంటనే చూడాలని చెప్పి నేను, మా భార్య, మా అత్తగారు, మా మామగారు, మా అమ్మ, నా కొడుకు అందరూ కూడా మేము సినిమాకి వెళ్ళాము। ఎందుకు వెళ్ళామంటే ఇందులో మా స్వార్థం కూడా ఉందండి, ఎందుకంటే అయోధ్య నుండి అక్షతలు రాముల వారి యొక్క చిత్రపటం ఇంటికి వచ్చింది కదా, ఎలాగైనా అయోధ్య రామయ్య హుండీలో డబ్బులు వేయాలని చాలా రోజులుగా మనసులో కుతూహలంగా ఉంది, ఈ సినిమా ద్వారా ఆ కోరిక తీరుబోతుందని అందరము కూడా సినిమాకి వెళ్ళాం। ఎందుకంటే మేము ఒక 6 మంది సినిమాకి వెళ్ళాం కాబట్టి మా టికెట్ డబ్బుల్లో నుండి 30 రూపాయలు అయోధ్య రామ మందిరానికి వెళ్ళబోతుందని చాలా సంతోషంగా ఉందండి। ఇక సినిమా విషయానికి వస్తే, సినిమా మొదట్లో ఫైటింగ్లు కాస్త గందరగోళంగా ఉన్నా ఆ తర్వాత చాలా అత్యద్భుతంగా ఉంది సినిమా, ప్రతి హిందువు కూడా తప్పక చూడవలసినటువంటి సినిమా। ఈ సంక్రాంతి సెలవులకు మీరందరూ కూడా తప్పకుండా ఈ హనుమాన్ అనేటువంటి సినిమాను తప్పకుండా చూడండి,
నేను చెప్తూ ఉన్నాను. మీరు గనక సినిమా థియేటర్లోకి వెళ్ళినట్లయితే కనీసము ఒక 10 సార్లైనా జై శ్రీరామని మీకు తెలియకుండా మీరే అనేస్తారు. ఎందుకంటే నా కొడుకు చిన్న పిల్లవాడండి, ఒక 4 సంవత్సరాలు. నా కొడుకు సినిమా స్టార్ట్ అయినప్పటి నుండి లాస్ట్ వరకు కంటి మీద రెప్ప వేయకుండా ఒక 100 సార్లు జై శ్రీరామ్ జై శ్రీరామ్ జై శ్రీరామ్ అని అరుస్తూనే ఉన్నాడు. నాకు చాలా సంతోషమైంది. సినిమాకు వచ్చినటువంటి స్త్రీలు పురుషులు పిల్లలు అందరూ కూడా జై శ్రీరామ్ అంటూ ఉంటే నాకు కళ్ళలో నీళ్ళొచ్చింది. ఏదో ఒక తెలియనటువంటి ఆధ్యాత్మిక ప్రయాణం చేసినట్లు అనుభూతి కలిగింది. ముఖ్యంగా ఈ సినిమాలో హైలైట్ ఏమంటే హనుమాన్ చాలీసా అండి. తులసీదాస్ గారు రచించినటువంటి హనుమాన్ చాలీసా. ఈ సినిమా చివరిలో ఆంజనేయ స్వామి సాక్షాత్తు మన కళ్ళ ముందర ప్రత్యక్షమైనటువంటి అనుభూతి మనకు కలుగుతుంది. ఈ సినిమా చూస్తే హనుమాన్ చాలీసా చదవకుండా ఉన్నటువంటి వాళ్ళు కూడా తప్పకుండా హనుమాన్ చాలీసా చదివి తీరుతారు. ఆంజనేయ స్వామి గురించి చాలా అత్యద్భుతంగా వర్ణించారండి. ఎక్కడ కానీ హిందువుల మనోభావాలు దెబ్బతీసే విధంగా ఈ సినిమా తీయలేదు. హిందూ దేవుళ్లను కించపరిసే విధంగా ఈ సినిమా తీయలేదు. ఈ మధ్యన చూస్తూ ఉన్నాం నారద మహర్షిని వికిలి చేష్టలు చేస్తూ చూపించడము, యమధర్మరాజుని తక్కువ చేసి చూపించడము, దేవేంద్రుణ్ణి తక్కువ చేసి చూపించడము, ఇలా సినిమాలు ఎక్కువ వచ్చాయి. కానీ ఈ సినిమాలో హిందూ దేవతల్ని చాలా అత్యద్భుతంగా చూపించారు. అక్కడక్కడ రాముల వారు దర్శనమిస్తూ ఉంటారు, ఆంజనేయ స్వామి దర్శనమిస్తూ ఉంటారు. ముఖ్యంగా ఈ సినిమాలో నాకు ఇష్టమైనటువంటి అతి ముఖ్యమైన పదం ఏదంటే, హీరో తేజ చాలా బాగా చేశాడు చిన్న పిల్లవాడు. ఆ పిల్లవాడిని మనం అందరము కూడా ఇందిరా సినిమాలో చూసాం కదా, నేనున్నా నేనానమ్మ అని తొడగొడతాడనమాట. ఆ చిన్న పిల్లవాడు చాలా పెద్దోడైపోయాడండి. ఇప్పుడు చాలా బాగా చేశాడు, కష్టపడి చేశాడు. ఆ హీరో తేజ వాళ్ళ అక్కగారు చనిపోయి చాలా బాధపడుతూ ఉంటే విభీషణుడు వచ్చి చెప్తాడనమాట, నాయన మీ ఊరు చాలా ప్రమాదంలో ఉంది, అంజనాద్రి వెళ్ళి రక్షించడంటే మా అక్కగారే పోయిన తర్వాత ఇక నాకు ఈ ప్రపంచం ఏమైపోతే ఏమి అంటాడన్నమాట. ఆ తర్వాత విభీషణుడు చెప్తాడు, చూడు నాయన యుద్ధం అంటే ఎంతోమంది ప్రాణాలు పోతుంది, ఎన్నో రక్తపు బొట్లు భూమి మీద కారుతుంది, ఎన్నో కన్నీళ్లు బయటికి వస్తాయి. కానీ ఒక ధర్మ యుద్ధం కోసం పోరాడినటువంటి వాడే నిజమైనటువంటి వ్యక్తి. అప్పుడు హీరో అంటాడు, నేను ఒక్కడనే ఏం చేయగలను, శత్రువులు అంతమంది ఉన్నారు అంటే. అప్పుడు విభీషణుడు చెప్తాడు అత్యద్భుతమైనటువంటి డైలాగు, ఎవరు ధర్మం కోసం పోరాడతారో వాళ్ళ వెంట ఆంజనేయ స్వామి ఉంటాడు అని చెప్పాడు. ఆ డైలాగ్ వినగానే అందరూ జై శ్రీరామ్ అని అరిచారు, రోమాలు నిక్కబొడుచుకున్నాయండి. మనమందరము కూడా ఈ సనాతన ధర్మం కోసం పోరాడుతూ ఉన్నాం కాబట్టి మనందరి వెనకాల ఆంజనేయ స్వామి ఉంటాడు కాబట్టి. చాలా బాగుంది డైలాగు. ఇటువంటివి ఇంకా చాలా ఉన్నాయండి. ముఖ్యంగా సినిమా మొదట్లోనే ఆంజనేయ స్వామి వారు సూర్యదేవుణ్ణి మింగడానికి వెళతాడన్నమాట. అప్పుడు దేవేంద్రుడు వజ్రాయుధంతో కొడతాడు. ఆంజనేయ స్వామి దవడకు ఆ వజ్రాయుధం తగిలి ఒక రక్తపు బొట్టు ఆ సముద్రంలో పడుతుంది, ఒక ముత్యపు చిప్పలో. అక్కడ అది ఒక వజ్రంలాగా తయారవుతుందన్నమాట. ఆ మణి వల్లనే ఈ యొక్క సినిమా మొత్తము కూడా జరుగుతూ ఉంటుంది. ఆ మణి హీరోకు దొరుకుతుంది. ఆ మణి మీద సూర్యకాంతి పడగానే ఆ హీరోకి అతీంద్రియ శక్తులు వస్తాయన్నమాట. ఈ మణి కోసము విలన్ను పోరాడుతూ ఉంటాడు. చాలా బాగుంటుంది సినిమా మొత్తం. నేను చెప్పేస్తే మీకు చూడాలనిపించదు. మీరు కూడా మీ పిల్లల్ని తీసుకొని వెళ్ళి తప్పకుండా ఈ సినిమాని చూపించి తీరాలి. ఇది కల్పిత సినిమా అయినా కూడా మన హిందువులు ప్రతి ఒక్కరూ కూడా చూడవలసినటువంటి సినిమా. ఈ సినిమాని మనం చూడడం ద్వారా అయోధ్య రామ మందిరానికి మన డబ్బులు 5 రూపాయలు వెళుతుంది. అంతేకాదు హిందువుల పరంగా సినిమా తీసినట్లయితే హిందువులందరూ ఆదరిస్తారు అనేటువంటి నమ్మకం అందరు ప్రొడ్యూసర్లోనూ అందరు డైరెక్టర్లోనూ వస్తుంది. అప్పుడు మన హిందువులను గౌరవించి మన హిందువులకు సంబంధించినటువంటి ఇటువంటి సినిమాలు ఎన్నో కోకొల్లలుగా వస్తాయి అన్నమాట. ఈ మధ్యనే అన్నపూర్ణి అనేటువంటి ఒక సినిమా వచ్చింది. అది హిందువుల మనోభావాలు దెబ్బతీసే విధంగా ఉంది. ఒక బ్రాహ్మణుల పిల్ల మాంసము తినడము, అయ్యప్ప స్వామి మాల వేసుకున్నటువంటి వాళ్ళు మాంసం తినడానికి తహతహలాడము, అదేవిధంగా ఒక మహమ్మదీయుల అబ్బాయిలతో ఈ వైష్ణవుల అమ్మాయి లేచిపోవడము, ఇవన్నీ కూడా హిందువులను అవమానపరిచే విధంగా ఉందని చెప్పి మన వాళ్ళందరూ మాట్లాడారు.
ముఖ్యంగా ఈ క్రెడిట్ ఎవరికి వెళుతుందంటే మన యూట్యూబర్స్కే వెళుతుందండి. దీని గురించి మొట్టమొదటిగా మాట్లాడింది మన యూట్యూబర్సే. ఏ సోషల్ మీడియాలో, మాధ్యమాల్లో, వార్తాపత్రికల్లో ఎవరూ మాట్లాడలేదు. మన హిందూ ధర్మాన్ని ప్రచారం చేస్తున్నటువంటి యూట్యూబర్స్, మన సనాతన ధర్మం కోసం పోరాడుతున్నటువంటి కొంతమంది సింహాలు ఒక 5-6 మంది గర్జించారండి. మన ఛానల్లో కూడా మనం ఒక పద్యంలో అన్నపూర్ణి సినిమా గురించి చెప్పడం జరిగింది. ఆ టైటిల్లో మా అడ్మిన్ ఏం పెట్టాడంటే, అన్నపూర్ణి సినిమా గురించి నా అభిప్రాయం, తీసిన వాళ్ళది తప్పు కాదు అని ఉంది. దాన్ని చూసి ఒక ఇద్దరు కామెంట్ పెట్టారు, గురువు గారు మీరు దీన్ని ప్రోత్సాహం చేస్తున్నారా అని. ఆ వీడియో మీరు చూసినట్లయితే తెలుస్తుంది, ఆ వీడియోలో నేను స్పష్టంగా చెప్పాను, అన్నపూర్ణి సినిమా తీసిన వాళ్ళది ఎటువంటి తప్పు లేదు, చూసేటువంటి మనకు బుద్ధి లేదు. ఎందుకంటే ఆ నీచులకు నీచు గుణాలే వస్తాయి, నీచు స్వభావమే ఉంటుంది. దుర్మార్గులు అటువంటి దుర్మార్గ సినిమాలు తీయకుండా మంచి సినిమాలు, ప్రహ్లాద లాంటి సినిమాలు తీస్తారా అని నేను ఆ పద్యంలో చెప్పడం జరిగింది. బుద్ధి ఉన్నటువంటి హిందువులు ఎవరూ కూడా ఈ సినిమాను చూడవద్దండి అని మన ఛానల్లోనూ మనం చెప్పాము. చాలామంది హిందూ సింహాలు దీని గురించి పోరాటం చేశారండి, స్త్రీలు కావచ్చు, పురుషులు కావచ్చు, వాళ్ళందరికీ కూడా మనం పేరు పేరున కృతజ్ఞతలు చెప్పుకోవాలి. ఎందుకంటే ఆ అన్నపూర్ణి సినిమాని చక్కగా తొలగించేశారు, దాన్ని బ్యాన్ చేశారు, ఇప్పుడు ఆ సినిమాని ఎవరూ కూడా చూడడం లేదు. ఇలా ప్రతి హిందువు కూడా మన హిందువులకి వ్యతిరేకంగా తీసేటువంటి ఆ సినిమాలని వ్యతిరేకించాలి, దాన్ని చూడకూడదు, మన డబ్బులు వాళ్ళకు వెళ్ళకూడదు. అప్పుడు వాళ్ళు ఒరే, ఈ హిందూ ధర్మాన్ని మనం అవమానిస్తూ కించపరుస్తూ సినిమాలు తీస్తే మనకు పెట్టుబడి డబ్బులు కూడా రావని చెప్పి ఎవరు కూడా ఆ సినిమాలని చూడరు. కానీ మన హిందూ ధర్మాన్ని ప్రోత్సాహం చేస్తున్నటువంటి ఇటువంటి సినిమాల్ని మనం చూడాలన్నమాట. ఎందుకో తెలుసా, డైరెక్టర్ కావచ్చు, ప్రొడ్యూసర్ కావచ్చు, వాళ్ళందరూ కూడా ప్రెస్ మీట్లో కూడా జై శ్రీరామ్, జై శ్రీరామ్ అని పలుకుతూ ఉన్నారు. హీరో తేజ అని ఎవరో ఒకరు ప్రెస్ మీట్లో ఒక ప్రశ్న వేశారు, భక్తి సినిమాలు తీసేటప్పుడు రామారావు గారు కావచ్చు, రంగారావు గారు కావచ్చు, వీళ్ళందరూ కూడా ఎన్నో నియమ నిష్టల్ని పాటించి సినిమాలు తీసేవాళ్ళు, మీరు కూడా అదే విధంగా నియమ నిష్టల్ని పాటించారా అంటే, ఆ తేజ అనేటువంటి హీరో చంప చెళ్ళం అనేటువంటి సమాధానం చెప్పాడు. భక్తి సినిమాలు నేను కూడా చాలా చేశానండి. రామదాసు సినిమాలో రామదాసు కొడుకు రఘునాథుడు క్యారెక్టర్ నేను చేశాను. అప్పుడు మేము మాంసాహారం ఇవన్నీ కూడా భుజించేవాళ్ళం కాదు. ఈ సినిమా కూడా ఎన్నో నియమ నిష్టల్ని పాటించాము. ఇప్పుడు కూడా చూడండి, నా వెనకాల ఆంజనేయ స్వామి బొమ్మ ఉంది కాబట్టి స్టేజ్ మీదకి మేము ఎవరూ చెప్పులు వేసుకొని రాలేదు అన్నారు. దాన్ని బట్టి మనం అర్థం చేసుకోవచ్చు హిందూ ధర్మం పైన వాళ్లకు ఎంత విశ్వాసం ఉందో, ఎంత గౌరవం ఉందో. ఇటువంటి హీరోలు తీసేటువంటి సినిమాలను, ఇటువంటి ప్రొడ్యూసర్లు తీసేటువంటి సినిమాలను తప్పకుండా మనము ఆదరించాలి, చూడాలి. ఈ సినిమాలో అసభ్యమైన పదజాలాన్ని వాడలేదు, అసహ్యమైనటువంటి సీన్లు ఒకటి కూడా లేదు, అదేవిధంగా ఓవర్ యాక్షన్ లేదు. నవరసాలు ఉన్నాయండి, దుఃఖరసం ఉంది, హాస్యం ఉంది, రౌద్రం ఉంది, వీరం ఉంది, అన్నీ కూడా ఉన్నాయి. ముఖ్యంగా అవ్వలందరూ కూడా ఆవుకాయకు వస్తూ ఒక జనపద గీతం పాడతారు, అది నాకు చాలా బాగా నచ్చిందండి. తప్పకుండా కుటుంబ సభ్యులతో కలిసి చూడవలసినటువంటి సినిమా, ముఖ్యంగా చిన్నపిల్లలకు చూపించాలి ఈ సినిమా. మనము స్పైడర్ మ్యాను, సూపర్ మ్యాను, బెట్మింటన్ను ఇటువంటి సినిమాలని చూపిస్తాం, వాళ్లే హీరోలు అనుకుంటారు మన పిల్లలు. కాదు, నిజమైనటువంటి హీరో ఎవరంటే మన ఆంజనేయ స్వామి. చిట్ట చివరిగా చెప్పేటువంటి విషయం ఏమంటే, ఇది మన హిందువుల సినిమా, ఇది మన సినిమా, తప్పకుండా ఈ సంక్రాంతికి అందరూ కూడా చూడవలసినటువంటి సినిమా. ఈ సినిమా చూసి వచ్చిన తర్వాత మీ అందరూ కూడా జై శ్రీరామ్ అంటారు, మీ అందరు కళ్ళలోనూ ఆనంద బాష్పాలు వస్తాయి. ప్రతి హిందువు తల ఎత్తుకునే విధంగా చాలా అత్యద్భుతంగా ఈ సినిమాని తీసి ఉన్నారు. కాబట్టి మీరందరూ నా కుటుంబ సభ్యులే కాబట్టి మీరు కూడా ఈ సినిమాని చూసి మన హిందూ ధర్మాన్ని ప్రోత్సాహం చేస్తారని ఆశిస్తూ రేపు ఇంకొక చక్కటి వీడియోలో కలుసుకుందాం. లోకా సమస్తా సుఖినో భవంతు, స్వస్తి.